హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనమైతే బిగ్ బ్యాష్ మ్యాచ్ నెంబర్ 24 సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ బ్రిస్బెన్ హీట్ మధ్య మ్యాచ్ ప్రొడక్షన్ గురించి మనమైతే ఇప్పుడైతే మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ మన వీడియోని కూడా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీ అందరి కోరిక మేరకు మనమైతే ఒక టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ కాకపోతే మాత్రం లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుందిగా. సో లాస్ట్ 5 వీడియోస్ చేస్తే అందులో 3 విన్నర్స్ సెలెక్ట్ అయ్యారు. సో 2 వీడియోస్లో సెలెక్ట్ కాలేదు. సో ఆ గివ్ అవే ఇందులో కూడా రన్ అవుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే మన వీడియోని లైక్ చేయండి, యాజ్ వెల్ యాజ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ మ్యాచ్లో ఎవరు ఎక్కువ రన్ స్కోర్ చేస్తారు అనుకున్నారో కామెంట్ చేసుకుంటే కామెంట్ చేయండి. సో ఎవరు గెలిస్తే వాళ్ళైతే నా పెయిడ్ ప్రిడిక్షన్ గ్రూప్లో వాళ్ళైతే జాయిన్ అయిపోతారు. సో ఇప్పుడైతే మనం అయితే మ్యాచ్ ప్రిడిక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకైతే బ్రిస్బెన్ హీట్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్. సో బ్రిస్బెన్ హీట్ ఒకే ఒక మ్యాచ్ గెలిచింది. సో మిగతా అన్ని మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సిడ్నీ సిక్సర్స్ అయితే ఒక ఒక మ్యాచ్ ఓడిపోయింది, అన్ని మ్యాచెస్ అయితే గెలిచింది. సో వాళ్ళైతే 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచి ఉన్నారు సిడ్నీ సిక్సర్స్. అండ్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ ఓడిపోయి ఒకే మ్యాచ్ గెలిచి ఉంది మనకైతే బ్రిస్బెన్ హీట్. సో వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఎలా ఉండబోతుందో ఇప్పుడైతే మనం అయితే మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే బ్రిస్బెన్ హీట్ గురించి మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకోబోతున్నాం. బ్రిస్బెన్ హీట్ గురించి మాట్లాడుకున్నట్టయితే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళైతే జస్ట్ 1 రన్తో ఓడిపోయారు. సో ఫైనల్ ఓవర్లో జస్ట్ 7 రన్స్ కూడా వాళ్ళైతే జస్ట్ 6 రన్స్ కూడా వాళ్ళైతే రన్ స్కోర్ చేయలేకపోయారు. సో అర్థం చేసుకోండి, సో వాళ్ళ బ్యాటింగ్ అనేది ఎంత వీక్ ఉందో. సో జేమ్స్ బ్లేజీ చాలా బాగా ఆడాను అండ్ స్టికిటీ కూడా లాస్ట్ ఓవర్లో చాలా బాగా ఆడాను, కానీ లక్ అనేది వాళ్ళ ఫ్యాక్టర్లో లేదు కాబట్టి, లక్ ఫ్యాక్టర్ అనేది వాళ్ళతో లేదు కాబట్టి వాళ్ళతో మ్యాచ్ అయితే ఓడిపోయారు. సో వాళ్ళ బౌలింగ్ అనేది చాలా బాగా వేసారు. హార్వర్డ్ ఎడ్యుకేషన్ అంటే టీమ్ని 150కి 2 సార్లు, సో 150 స్కోర్ని 2 సార్లు రిస్ట్రిక్ చేసారంటే అర్థం చేసుకున్నారు బౌలింగ్ అని ఎట్లుందో. ముజీబుర్ రహమాన్ కానివ్వండి, స్టికిటీ కానివ్వండి, సో వీళ్ళ లార్జ్ జార్జ్ కానివ్వండి, సో వీళ్ళందరూ చాలా బాగా పర్ఫార్మ్ బౌలింగ్ చేసిన వాళ్ళ హోమ్ స్టేడియంలో. వాళ్ళైతే వాళ్ళ బ్యాటింగ్ ఒక్కటే వాళ్ళకైతే కొంచెం కలవర పెడుతుంది. క్రిస్టిన్ లేకపోవడంతో వాళ్ళకి ప్రతిసారి ఏదో మిస్అడ్వాంటేజ్ అనేది మిస్ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఆడుతున్నారు. సో జిమ్మీ పారిసన్ అయితే ఒక మ్యాచ్ ఆడుతున్నాడు, ఇంకో మ్యాచ్ డ్రాప్ చేసుకుంటుండు. అండ్ మ్యాక్స్ బ్రియాంట్ కూడా తనైతే ఫామ్ అయితే డ్రాప్ అవుతుంది. సో ఎవరు కూడా అంత కన్సిస్టెంట్గా లేరు. సో ఇది వాళ్ళ బ్యాటింగ్ అనేది ఒక్కటే వాళ్ళకైతే కొంచెం డిస్అడ్వాంటేజ్, కానీ వాళ్ళ బౌలింగ్ అయితే ఎక్సలెంట్ అసలు. అండ్ వాళ్ళ బ్యాటింగ్కి కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి, ఎస్పెషల్గా మనకైతే మ్యాక్స్ ఇతను జియా బన్స్ ఆడ రాబోతున్నాడు, యాజ్ వెల్ యాజ్ జో ఢిల్లీ రాబోతున్నారు. సో మనకి బన్స్ తెలుసు, సో ఆస్ట్రేలియా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అయితే ఆడుతున్నాడు టెస్ట్ మ్యాచ్లో, కానీ తను డ్రాప్ అయిన టెస్ట్ స్క్వాడ్ నుంచి. సో ఈరోజు సో రేపటి మ్యాచ్లో తనైతే ఆడే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో జాయ్ బన్స్ అండ్ జా డెన్లీ ఇద్దరు ఓపెన్ చేస్తే 1 డౌన్లో మనకి ఎవరైనా రావచ్చు. సో మ్యాక్స్ బ్రియాంట్ రానివచ్చు, యాజ్ వెల్ యాజ్ వీళ్ళు బ్యాటింగ్ అనేది వీళ్ళిద్దరు రాకపోతే వాళ్ళ బ్యాటింగ్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది. యాజ్ వెల్ యాజ్ బౌలింగ్లో కూడా మియాన్ మోర్కిల్ వచ్చే అవకాశం ఉంది, కానీ చెప్పలేం. సో తను వస్తాడో అది తెలియలేదు. సో ఎందుకంటే ఫిట్నెస్ అనేది టెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ ప్లేయింగ్ లెవెల్లో చేంజెస్ అయితే ఇవే ఉంటాయి, మనకి చెప్పినా కదా. సో జా డెల్లీ అండ్ఎస్ బన్స్ వీళ్ళిద్దరు వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం సిడ్నీ సిక్సర్ గురించి మనం ఇప్పుడైతే మాట్లాడుకోబోతున్నాం. సిడ్నీ సిక్సర్ అయితే సో వాళ్ళైతే లాస్ట్ 4 మ్యాచెస్ వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. సో లాస్ట్ ఓవర్లో 20 రన్స్ని స్కోర్ చేసి లాస్ట్ ఓవర్లో 16 రన్స్ కూడా వాళ్ళైతే చేసేస్తున్నారు. సో వాళ్ళది బ్యాటింగ్ అనేది డెప్త్ ఉంది కాబట్టి వాళ్ళు ఎంత పెద్ద టార్గెట్ని అయితే వాళ్ళ చేసేస్తున్నారు, ఎంత చిన్న టార్గెట్ని కూడా వాళ్ళైతే డిఫెండ్ చేస్తున్నారు. సో వాళ్ళ బ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది, వాళ్ళ బౌలింగ్ పర్ఫెక్ట్ ఉంది. సో ఆల్రౌండ్గా వాళ్ళ టీం అవుతుంది. సో మనకైతే సిడ్నీ థండర్స్ ఎలా ఉందో, సిడ్నీ సిక్సర్స్ కూడా రెండు టీమ్స్ కూడా రెండు స్ట్రాంగ్ ఉన్నాయి. సో అర్థం చేసుకోండి, సో బ్యాటింగ్ బౌలింగ్ టీం ఉన్నప్పుడు వాళ్ళు వరుసగా 4 మ్యాచెస్ గెలిచినట్టు ఆశ్చర్యపోవచ్చు, వరుసగా 5 మ్యాచెస్ కూడా గెలవచ్చు. సో రేపటి మ్యాచ్ కూడా గెలవచ్చు. సో వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ లాస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే లాస్ట్ ఓవర్లో 16 రన్స్ కావాలి, జేసన్ ఓవర్ అయితే 16 రన్స్ అయితే కొట్టిండు. సో అర్థం చేసుకోండి, జేసన్ ఓవర్ 16 రన్స్ కొట్టినంటే 8 వికెట్స్ పడ్డాయి, అయినా కూడా ప్రెషర్లో ఉండి కూడా జేసన్ ఓవర్ కొట్టిందంటే అర్థం చేసుకుని తను ఎంత మంచిగా బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిపోయిన మొత్తం. అండ్ జాస్ ఫిలిపి చాలా బాగా ఆడుతున్నాడు, ఈద్వర్డ్స్ బాగా ఆడుతున్నాడు, జార్డన్ సిల్క్, క్యాప్టెన్ హ్యూజ్ వీళ్ళందరూ చాలా బాగా ఆడుతున్నారు. అండ్ బ్రాత్వేట్, మనకి డానియల్ క్రిస్టియన్, సో వీళ్ళు చెప్పుకుంటూ పోతే వాళ్ళ మొత్తం బౌలింగ్ వేసిన కూడా బ్యాటింగ్ ఆడతారు. వాళ్ళ బౌలింగ్లో ఒకీఫ్ చాలా బాగా ఆడుతున్నాడు, బ్యానెట్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు మనకి. సో వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. కరోలోజ్ బ్రాత్వేట్ గురించి అసలు మర్చిపోవద్దు, 4 బాల్ 4 సిక్స్ కట్టి T20 వరల్డ్ కప్ని గెలిపించాడు, ఆఫ్టర్ ఆల్ మ్యాచెస్ గెలిపాడు కరోలోజ్ బ్రాత్వేట్ కూడా మనకైతే
ఈ మ్యాచ్లో అయితే తనైతే ఆడే అవకాశం ఉంది. బౌలింగ్ చాలా బాగా వేస్తున్నాడు డానియల్ క్రిస్టియన్, బౌలింగ్ వేస్తున్నాడు. సో కంప్లీట్గా ఆల్ రౌండ్ టీం అనేది వాళ్ళైతే ఉంది కాబట్టి వాళ్ళు ప్రతి మ్యాచ్ అయితే గెలుస్తూ వస్తున్నారు. సో వీళ్ళిద్దరి మాత్రం హెడ్ టు హెడ్ రికార్డు చూసుకుంటే మనకైతే 10 మ్యాచెస్ సిడ్నీ సిక్సర్స్ గెలిస్తే జస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే బ్రిస్బెన్ హీట్ గెలిచింది. సో అర్థం చేసుకోండి ఎంత స్ట్రాంగ్గా డామినేట్ చేస్తుందో, వాళ్ళు ఉన్న ఫామ్ డామినేట్ చేస్తున్నట్టే ఉంది అండ్ వాళ్ళ పాస్ట్ రికార్డ్స్ కూడా డామినేట్ చేస్తున్నట్టే ఉంది. సో అర్థం చేసుకోండి. సో మ్యాచ్ విన్నర్ ఎవరు కాబోతున్నారు అనేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే. సో మనమైతే ఆ పిచ్ గురించి మాట్లాడుకుంటే, సో పిచ్ వచ్చేసి మనకైతే గబ్బా స్టేడియంలో జరుగుతుంది. సో సేమ్ యావరేజ్, సో ఫస్ట్ బ్యాటింగ్ పట్టిన టీంకే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అండ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి మనకైతే 160-170 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ సిడ్నీ సిక్సర్స్ బ్యాటింగ్ ఫస్ట్ పడితే 160-175 మధ్య వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ బ్రిస్బెన్ హీట్ వాళ్ళ బ్యాటింగ్ కొలాప్స్ అవుతుంది కాబట్టి 145-155 మధ్య వచ్చే అవకాశం అయితే ఉంది. సో నా విన్నింగ్ ఛాన్సెస్ అయితే నా ప్రకారం అయితే ఏ టీం అయితే బ్యాటింగ్ పడుతుంది. సో సిడ్నీ సిక్సర్స్ అయితే ఆల్మోస్ట్ గెలుస్తారు వన్ సైడ్ మ్యాచ్ అనుకుంటున్నారు, కానీ మ్యాచ్ అయితే అస్సలు వన్ సైడ్ ఉండదు. బ్రిస్బెన్ హీట్ చాలా అంటే చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది, ఆల్మోస్ట్ వాళ్ళు కూడా గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. నా వరకు అయితే జస్ట్ 51% మాత్రమే సిడ్నీ సిక్సర్స్ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే జేసన్ ఓలర్ డ్రాప్ అయ్యాడు స్క్వాడ్లోంచి అయితే అర్థం కొంచెం న్యూస్ వస్తుంది, మరి ఎంతవరకు నేమో తెలియదు. కానీ బ్రిస్బెన్ హీట్ కనుక ఒకవేళ కనుక వాళ్ళైతే ఫస్ట్ బ్యాటింగ్ పట్టిల్లనుకో వాళ్ళ ఛాన్సెస్ అయితే వాళ్ళకు కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. ఎందుకంటే ముజీబుర్ రహమాన్ ఉన్న ఫామ్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్న స్టిక్కి వాళ్ళు బౌలింగ్ బాగుంది కాబట్టి చూద్దాం సో ఏమవుతుందో. కానీ నా ఫైనల్ ప్రిడిక్షన్ మాత్రం నా టెలిగ్రామ్ ఛానల్లో వస్తుంది, మీరైతే జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి.